తెలంగాణ ఎలక్షన్స్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజలు కానివ్వండి, అలాగే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఇంతవరకు చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో సతీ సమేతంగా అలాగే వాళ్ల తల్లితో కలిసి ఈ ఓబుల్ రెడ్డి స్కూల్ లో జూబ్లీహిల్స్ లో ఉన్న ఒక పోలింగ్ బూత్ కు హాజరయ్యారు. ఈవీఎంలు కొంచెం మొరాయించడం వల్ల, కొంచెం లేట్ అవ్వడం వల్ల ఈ క్యూ అనేది ఉండటం వల్ల క్యూలో నించోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కూడా చెప్పారు. అలాగే ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఎవరో మనకు చెప్పే పని లేదు, మనకు మనంగా మన స్వతహాగా మనకు రావాలి ఓటు హక్కు వినియోగించుకోవాలని. ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోకపోతే అడిగే క్వశ్చన్ చేసే అర్హత కూడా లేదు అంటూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఓబుల్ రెడ్డి స్కూల్ కి హాజరైన విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం. బాబు బాబు ఒక నిమిషం అబ్సల్యూట్లీ మీరు కరెక్ట్ గా చెప్పారు. వినియోగించకపోతే కంప్లైంట్ చేసే హక్కు లేదు, కానీ పెంచాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే